శ్రీమాత్రే నమః. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం, అట్లాగే ఆశ్లేష నక్షత్రం వారిది కర్కాటక రాశి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఆకస్మికంగా ప్రయాణాలు, అట్లాగే తగిన విశ్రాంతి ఉండకపోవడం, అట్లాగనే ఉద్యోగంలో కొద్దిగా చికాకులు ఎదుర్కోవటం కొంత చిరాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాల సందర్శనం జరుగుతుంది. అట్లాగే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా కూడా ఆదాయానికి మించి ఖర్చులు సంభవిస్తాయి. అట్లాగే చిన్న చిన్న కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత చికాకులు తప్పవు. మరియు విద్యార్థులకు శ్రమ పడ్డా కూడా ఫలితం అంత కొంతగానే ఉంటుంది. అట్లాగనే గృహంలో వాహన కొనుగోలుకు సంభవించిన వాహన కొనుగోలు అటువంటి నిర్ణయాలకు వస్తారు. అలాగే ఉద్యోగాల్లో ఆకస్మికంగా స్థానచలనాలు ఉండడం వల్ల కొంత నిరుత్సాహంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కొద్దిగా ఒడిదొడుకులు తప్పవు. ఈ రాశి వారికి ఆకస్మిక ధన వస్తు లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అట్లాగనే ఈ రాశివారు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి కనుక ఎర్రని పువ్వులతో పూజించినట్లయితే వీళ్ళకి కష్టాలు తొలగిపోతాయి. చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. మరియు అన్ని రంగాల్లో కొద్దిగా ముందుకు వెళ్ళటానికి అవకాశంగా ఉంటుంది.